సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కైకాల మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్నగర్కి ఆయన భౌతిక కాయం తరలించనున్నారు. శనివారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 60 సంవత్సరాల పాటు చిత్ర పరిశ్రమకు సేవలందించిన కైకాల సత్యనారాయణ 1935 జూలై 25న కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించారు. మొత్తం 777 సినిమాల్లో నటించారు. యమధర్మరాజు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడు, ఘటోత్కచుడి పాత్రల్లో మెప్పించారు. ఒక దశలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక చిత్రాల్లో రాణించిన ఏకైక నటుడిగా గుర్తింపు పొందారు. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.